మహానుభావులు మన చీఫ్ గెస్ట్ శ్రీసాచార్య గారు పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఆంధ్ర అసోసియేషన్ ఆంధ్ర తెలుగు అకాడమీ ఆంధ్ర కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఢిల్లీ తెలుగు సంఘం అతిరథులు మహారథులు మా కార్యవర్గ సభ్యులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మా సేవ సమైక్య తెలుగు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలుగు కళామతల్లికి ముద్దు బిడ్డలు నటరాజ తనయులు సరస్వతి పుత్రులైనటువంటి శ్రీ కోట శ్రీనివాసరావు గారు దత్తాత్రేయ గారు రఘురామ్ గారు మిథాలి రాజ్ గారు మొంజల గారు జయకుమార్ గారిని ఆహ్వానించాం వారికి సన్మానం చేస్తున్నాం వారు తెలుగు యొక్క ఖ్యాతిని విస్తరింపజేస్తున్నటువంటి దిగ్గజాలు ఈ సందర్భంలో నాకు ఒక ఆంగ్ల కవి చెప్పినటువంటి విషయం గుర్తుకొస్తుంది సివిలైజేషన్ బిగిన్స్ విత్ క్యారెక్టర్ యాక్షన్స్ అచీవ్మెంట్స్ నాట్ హెల్తీ ఈటింగ్స్ అండ్ వెల్తీ వేరింగ్స్ సివిలైజేషన్ అంటే ఒక థామస్ ఆల్వా ఎడిసన్ కానీ ఒక న్యూటన్ ఒక పికాసో వీరందరూ గుర్తుకొస్తారు మన ఆంధ్రదేశంలో ఉప్పడి జగ్గరాజు ఎడవలి సూర్యనారాయణ స్థానం నరసింహారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు రామారావు గారు ఎస్వి రంగారావు గారు దేశబంధు విశ్వేశ్వరయ్య గారు పివి నరసింహారావు గారు వీరందరూ మనకు గుర్తుకొస్తారు వీరే మన యొక్క సాంస్కృతికి చిహ్నాలు తెలుగు సినీ పరిశ్రమకు కలికిత రాయని తప్పదక మన కోట శ్రీనివాసరావు గారు తెలుగు జాతి కీర్తిని జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే కాదు ఖండాంతరాల వ్యాప్తి చేసినటువంటి నోరి దత్తాత్రేయుడు గారు అదేవిధంగా పి రఘురామ్ గారు ఇంకా ఈ రోజు ఐపీఎల్ స్టార్ట్ అయింది క్రికెట్ అంటే తెలియని వాళ్ళు ఉండరు క్రికెట్ ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ ఉమెన్ మిథాలి రాజ్ గారు అదేవిధంగా వైద్య రంగంలో నిష్ణాతులు మంజుల గారు అనగారు మంజుల గారు అదేవిధంగా జయకుమార్ గారు చిక్కాల ఈ సభకి ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుండి సుదూర ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి తెలుగు సోదర సోదరి మండలకు అందరికి కూడా స్వాగతం సుస్వాగతం ఈరోజు నిజంగా మనకి ఒక గర్వకారణమైనటువంటి రోజు చెప్పాలి ఎందుకంటే మన పద్మ అవార్డు కానీ ఏ అవార్డు ఇస్తామని ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మన తెలుగు వారికి అంత ఎక్కువ లయన్ షేర్ అనేది ఇవ్వడం జరగడం లేదు ఎందుకంటే ఎన్నో రోజుగా అవార్డు ఇస్తున్నప్పటికి కూడా సింహ భాగం చాలా మిగతా స్టేట్స్ వెళ్తే మనకి ఇవ్వట్లేదు ఎందుకంటే మన వాళ్ళకి టాలెంట్ ఉంది మన వాళ్ళ యొక్క కీర్తి అన్ని రాష్ట్రాలకు దేశాలకు కూడా వ్యాపించింది అయినప్పటికి కూడా కొంత చిన్నచూపు ఉంది కానీ ఈసారి ఎక్కువ అవార్డులు ఇచ్చి మన వాళ్ళకి గుర్తింపు ఇచ్చినందుకు ముఖ్యంగా నేను ప్రధానమంత్రి మోడీ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఇంతమందిని రికమెండ్ చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇక పద్మ అవార్డుల్లోకి వస్తే వీళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎంతో పైకి ఎదిగిపోయారు ఆల్రెడీ ఖండాంతరాలకి వ్యాప్తి చెందారు వారి పేరుని తెలుగు జాతి కీర్తిని కూడా ఎంతో ప్రతిష్ఠ చేశారు ఇక ఎందుకంటే తెలుగు అనేది మనకి బేసిక్ ఇన్స్టింక్ట్ ఒక తెలుగు భాష అనేది ఏమైనా మనం రాష్ట్రాన్ని వదిలి బయటకు వచ్చామంటే
తెలుగు కామంగానే ఆహాపి తెలుగు అన్న వెంటనే మనకి ఒక రకమైనటువంటి ఆప్యాయత ఉంటుంది, ఒక రకమైన గౌరవం ఉంటుంది, ఒక రకమైనటువంటి ప్రేమ ఉంటుంది. అదే విధంగా ఒకరికొకరు సహాయం చేసుకోవడం, అదే విధంగా ఇప్పుడు ఢిల్లీ వచ్చాము, మనం ఆల్రెడీ 14 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాము. ప్రతి వాళ్ళు ఏదో ఒక వాళ్ళ యొక్క వివరణ ఇచ్చి స్వాగతోపన్యాసం చేసిన తర్వాత భాగ్యూరు గారు లేచి అన్నారు, ఇన్స్టిట్యూట్ నూరు దత్తాత్రేయుడు గారు భారతదేశం